జనం మెచ్చిన జాతర జంగూబాయి జాతర. శక్తికి ప్రతిరూపంగా ఆ తల్లిని కొలుచుకుంటారు ఆదివాసీలు. కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఆరాధిస్తారు అడవి బిట్టలు. ఎన్నో ఏళ్ల చరిత్ర, అంతకు మించి విశ్వాసం. 8 రాష్ట్రాల నుంచి భక్తులు. కుమ్రం భీం జిల్లా పరందోలి గ్రామ పంచాయతీ మహారాజుగూడ గ్రామ అటవీ ప్రాంతంలోని కొండ కోన్ల మధ్య గుహల్లో కొలువైంది జంగూబాయి దేవత. పుష్యమాసంలో మొదలయ్యే జంగూబాయి జాతరపై V6 స్పెషల్. పుష్యమాసం అంటే ఆదివాసులకు చాలా పవిత్రమైన నెల. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పుష్యమాసంలో జాతరలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అందులో ప్రముఖమైనది జంగూబాయి జాతర. ప్రకృతిని ప్రేమిస్తూ శక్తిపీఠంగా పూజించబడే జంగూబాయి జాతర ఏ విధంగా కొనసాగుతుంది, జంగూబాయి జాతరకి ఏ విధంగా వెళ్ళాలి, అక్కడ పూజలు ఎలా ఉంటాయన్నది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. సంప్రదాయాలే ఆదివాసీల జీవన విధానం. కొండలు కోనల్లో ఉంటూ చెట్లు పుట్టలు ప్రకృతిని కొలుస్తారు. ఏడాది పొడవునా సంప్రదాయ పూజలు చేస్తూ మొక్కులు చెల్లించుకుంటారు. ఒక్కో తెగ ఒక్కో దేవతను కొలుస్తోంది. ఆదివాసీల్లోని అన్ని తెగల వాళ్లు పూజించే ఏకైక దైవం జంగూబాయి. ఆదివాసీలకు పుష్యమాసం అత్యంత పవిత్రమాసం. ఈ నెలలో తమ ఆరాధ్య దైవాన్ని కొలుచుకొని మొక్కులు సమర్పిస్తారు. దీపం రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది జంగూబాయి. ఈ తల్లిని శక్తికి ప్రతిరూపంగా కొలుస్తారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా చూసుకుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులొస్తారు. ఈ సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉంది ఈ జంగూబాయి క్షేత్రం. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ కోట పరందోలి శంకరులొద్ది కొమురంభీం జిల్లా కెరమెరి మండలాలతో పాటు మహారాష్ట్రలోని జివితి నియోజకవర్గం సరిహద్దుల్లో జంగూబాయి క్షేత్రం ఉంటుంది. దట్టమైన అటవీ ప్రాంతం, చుట్టూ గుట్టలు, మధ్యలో గుహలు. ఈ గుహల్లోనే వెలిసింది జంగూబాయి. గుహలో జంగూబాయి పూజలందుకోగా నదికి ఇవతల వైపు మైసమ్మ తల్లి భక్తుల పూజలందుకుంటోంది. ఈ ఇద్దరు అమ్మవారులను పూజించే తీరు, సమర్పించే నైవేద్యాల్లో చాలా ప్రాముఖ్యతుంటుంది. ఎక్కడా కూడా క్రమం తప్పకుండా ఆచారాన్ని పాటిస్తుంటారు ఆదివాసీలు. తెలంగాణ ఒకటి, ఆంధ్ర ఒకటి, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ ఉంది. ఈ అన్నిటికి మొత్తానికి మొత్తం ఇండియాలో ఉన్న కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ జంగూబాయి పూజ చేస్తారు. మాకు పవిత్రమైన మాసం పుష్యమాసం. రెండు సార్లు జరుగుతుంది మాకు పుష్యమాసం, ఒకటి వైశాఖం. వైశాఖం మాసంలో కూడా ఇక్కడ ఇట్లే ఉంటది. ఆ ఎండ పడని, మీద పిడుగు పడని, ఏమైనా పడని, మాకు ఏమైనా అయిందని లేదు. మా వాళ్ళు అట్లే ఉంటారు, ఇట్లే పూజ చేస్తారు. నైవేద్యం మేము కానీ ఏదైనా నాన్ వెజిటేరియన్ కానీ ఉంటే ఏం లేదు. ఒకటేసరి చేతిలో రైస్ పెడతారు అందరికి. మా కటోడ ఎవరైతే ఉన్నాడో ఆయన ఫాలో అవుతాం. ఆయన వంగినప్పుడు వీళ్ళు వంగాలి, ఆయన కిందికి మొక్కినప్పుడు అందరు కిందికి మొక్కాలి ఒకటేసారి. మళ్ళీ రైస్ ఎవరిది వాళ్ళు రిటర్న్ తీసుకుంటారు. రిటర్న్ తీసుకున్నాక మళ్ళీ రెండవసారి ఇస్తున్నట్టు. రెండవసారి కూడా అలాగే జరిగిన తర్వాత అదే నైవేద్యానికి యూజ్ చేస్తాం. పుష్యమాసంలో నెలవంక కనిపించిన రోజు నుంచి అమావాస్య వరకు ఆదివాసులు పవిత్ర మాసంగా భావిస్తారు. జంగూబాయి దీక్షలు తీసుకుని అమ్మవారిని ఆరాధిస్తారు. నెల రోజుల పాటు కఠిన నియమాల్ని పాటిస్తూ అమ్మవారిని కొలుస్తారు. ముందుగా 8 గోత్రాల కటోడాలు ప్రకటించిన రోజున నియమ నిష్ఠలతో పూజా సామాగ్రితో దేవుని వద్దకు కాలినడకన వెళ్లి రాత్రిపూట దీపారాధన చేసి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. అప్పటి నుంచి వాళ్లు అక్కడే ఉంటారు. నిత్యం హాజరయ్యే భక్తులకు ముందుండి వీళ్లే సంప్రదాయ పూజలు చేయిస్తారు. ఛత్తీస్గఢ్ సే హమ్ ఆయే హై, దుర్లభ ఐసా శక్తి కేంద్ర హై యే, ఔర్ యే ఐసా లగ్తా హై कि ये माता के साधना का केंद्र रहा होगा, क्योंकि ऐसे पेड़ों के बीच दुर्गम जगह में कोई देवी यहाँ यदि आई भी तो उसका उद्देश्य निजी स्वार्थ नहीं रहा होगा, जन कल्याण और सभी के उसके लिए उन्होंने एक शक्ति की साधना की रही होगी, और आज उसके कारण लोग
उनके दर्शन के लिए जो आ रहे हैं 100% लोगों के मन में मंगल भावना ही यहाँ है। జంగుబాయి చరిత్ర ఈ తరానికి ఎవరికీ తెలియదు. యుగాలకు ముందే మహారాష్ట్రలోని కచార్ఘడ్ గుహల్లో ఆదివాసీ దేవతలు బందీ అయి ఉంటారట. ఆ సమయంలో హీరా సుఖప్రధాంతో పాటు జంగుబాయి ఆ గుహల్ని బద్దలు కొట్టి దేవీ దేవతలను బయటకు తీసుకొచ్చారని నమ్ముతారు. ఆ తర్వాత జంగుబాయి అక్కడి నుంచి ఈ క్షేత్రానికి వచ్చి స్థిరపడిపోయారని కొందరు కథలుగా చెప్తుంటారు. కచార్ఘడ్లో ఈ చరిత్రకి ఆనవాళ్లు నేటికీ ఉన్నాయంటున్నారు. జ్యోతి రూపంలో ఉన్న ఈ జంగుబాయే 8 రాష్ట్రాల ఆదివాసీల తెగలు శక్తిమాతగా కొలుస్తుంటారు. ఆదివాసీల తెగలన్నింటికీ ఇంతకంటే గొప్ప పుణ్యక్షేత్రం మరొకటి లేదని నాటి నుండి నేటికి ప్రగాఢ నమ్మకం. జంగుబాయి దర్శనానికి వెళ్లే భక్తులంతా కూడా ఆమె క్షేత్రం గుండా ప్రవహించే ఈ పవిత్ర నదిలో స్నానం ఆచరించిన తర్వాతే ఆమె దర్శనానికి వెళ్తుంటారు. కొండలు కొనల మధ్య అడవుల ప్రాంతం నుంచి ప్రవహించే ఈ నదిలో ఔషధ గుణాలుంటాయి. ఇక్కడ స్నానం చేస్తే రోగాలన్నీ కూడా నయమవుతాయన్నది ఇక్కడికి వచ్చే భక్తుల ప్రగాఢ నమ్మకం. అమ్మవారిని ఎంత పవిత్రంగా భావిస్తారో ఇక్కడ ప్రవహించే ఈ నదిని కూడా ఆదివాసులంతా కూడా చాలా పవిత్రంగా భావిస్తుంటారు. ఈ నదిని అత్యంత పవిత్రంగా భావిస్తారు ఆదివాసీలు. జంగుబాయిని దర్శించుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఈ పవిత్ర నదిలో పుణ్యస్నానం చేయాల్సిందే, లేదంటే జంగుబాయి దర్శనానికి అనర్హులని చెప్తుంటారు ఆదివాసీ పూర్వీకులు. జంగుబాయి క్షేత్రంలో ఏదైనా అపచారం జరిగితే ఈ నది పూర్తిగా అడుగంటిపోతుందని ఆదివాసీల నమ్మకం. జంగుబాయి క్షేత్రంలో సంచరించే భక్తులెవరైనా కాళ్లకు చెప్పులు లేకుండానే నడవాలి. 2 కిలోమీటర్ల పాటు నడిచి అమ్మవారిని దర్శించుకోవాలి. ప్రకృతికి సంబంధించిన గాలి, నీరు, చెట్టుని మాత్రమే ఆదివాసీలు చాలా పవిత్రంగా ప్రేమిస్తుంటారు. చూడొచ్చు, జంగుబాయికి సంబంధించిన గుహ లోపల ఉన్నాం. కేవలం అమ్మవారికి సంబంధించిన ప్రతిమలు ఇక్కడ ఏమి ఉండవు. ఒక జ్వాల రూపంలో ఉన్న దీపాన్ని మాత్రమే ఇక్కడ ఆరాధిస్తుంటారు. ప్రతి ఏటా కూడా పుష్యమాసం మొత్తం కూడా ఇక్కడ ఒక జాతర జరుగుతుంది. ఆదివాసీలు పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడికి వచ్చి ఈ దీపాన్ని దర్శించుకుంటారు. ఈ దీపాన్ని దర్శించుకోవడం వల్ల అంతా మంచి జరుగుతుంది. పాడి పశువులు మంచిగా ఉంటాయి, పంటలు కూడా మంచిగా ఉంటాయి పండుతాయి అన్నది ఒక ప్రగాఢమైన నమ్మకం ఆదివాసీల్లో ఉంటుంది. కాబట్టి అమ్మవారిని ఒక శక్తి రూపంగా, శక్తిపీఠంగా కొలిచే ఏకైక దేవస్థానం జంగుబాయి దేవస్థానం. చాలా గుహల్లో చాలా కష్టతరంగా ఇక్కడికి లోపలికి రావాల్సి వస్తుంది. అయితే జ్యోతి రూపంలో ఉన్న అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే సకల కష్టాలన్నీ కూడా దూరమవుతాయని ఆదివాసీలకు సంబంధించిన నమ్మకం. గుహల్లో వెలసిన జంగుబాయి అమ్మవారిని దర్శించుకోవాలంటే రాళ్లు, రప్పలు దాటుకుంటూ వెళ్లాల్సిందే. చిన్న చిన్న రాళ్లను పట్టుకుని పైకెక్కాలి. మనిషి మనిషికి చేదోడుగా అడుగులు వేయాలి. ఒక్కొక్కరే గుహలోకి వెళ్లాలి. దాదాపు 20 మీటర్లు వంగుతూ లేస్తూ వెళితే అమ్మవారు జ్యోతి రూపంలో దర్శనమిస్తారు. ఆ గుహలో ఎక్కడా కూడా విగ్రహాలుండవు. కేవలం దీపాన్ని మాత్రమే జంగుబాయిగా పూజిస్తారు. గుహలో అమ్మవారికి పసుపు, కుంకుమ, కొబ్బరికాయలను సమర్పిస్తారు. గుహ నుంచి బయటకు వచ్చే టైంలో మధ్యలో ఇసురాయి లాంటిదుంటుంది. మనసులో కోరిక కోరుకొని ఆ రాయిని ఎత్తినప్పుడు అది పైకి లేస్తే తమ కోరికలు తీరతాయని భక్తుల నమ్మకం. గుహ లోపలికి వెళ్లడం ఎంత కష్టమో బయటకు రావడం అంతకు మించి కష్టం. జంగుబాయి దర్శనం పూర్తయిన తర్వాత గుహలకి కింది భాగంలో నది ఒడ్డున ఉన్న దేవతలకు నైవేద్యాన్ని సమర్పిస్తారు ఆదివాసీలు. జంగుబాయికి సమర్పించే నైవేద్యాలకు ప్రత్యేకత ఉంటుంది. మినపగారెలు, బూరెలు, బెల్లం కుడుములతో పాటు తీయటి అరువన్నం సమర్పిస్తారు. ఇలా తయారు చేసిన నైవేద్యాన్ని వెదురు బుట్టల్లో ఉంచి తెల్లటి వస్త్రాలను కప్పి బాజా భజంత్రీల నడుమ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. జంగుబాయికి నైవేద్యంగా సమర్పించే గారెలు, బూరెలను అక్కడే తయారు చేస్తారు. రోలులో మినప్పప్పు, పచ్చిమిరపకాయలను రుబ్బి వేడి పెనం మీద కాల్చి గారెలు తయారు చేస్తారు. బూరెలు, అరువన్నం కూడా అలాగే తయారు చేస్తారు. ఈ నైవేద్యం తయారు చేసే సమయం మహిళలు నియమ నిష్ఠలతో ఉంటారు. జంగుబాయికి సమర్పించే నైవేద్యం అంతా శాకాహారమే. ఆదివాసీలు పండించిన బియ్యం, గోధుమలు, పప్పులు, నువ్వుల నూనె లాంటి వాటితోనే నైవేద్యం తయారు చేస్తారు. నదికి ఇవతల ఒడ్డున కొలువై ఉన్న మైసమ్మ, పోచమ్మకు మాత్రం మాంసాహార నైవేద్యాలు సమర్పిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జంగుబాయి పూజలు ముగిశాక సాయంత్రం వేళల్లో మేకలు, కోళ్లను మైసమ్మ, పోచమ్మలకు బలిచ్చి రాత్రిపూట సహపంక్తి భోజనంతో విందు చేసుకోవడం ఓ ఆనవాయితీ. దీనికోసమే రాత్రిపూట అక్కడే బస చేస్తారు ఆదివాసీలు. మన జంగుబాయి పూజ చేస్తాము, గారెలు చేస్తాము, పచ్చిమిరపకాయలు వేస్తాము, అయ్యలిగడ్డ ఉల్లిగడ్డ వేసి మన దీపం పెట్టి పూజ చేస్తాం. బూరెలు చేస్తాం, పాశం చేస్తాం, అన్నం గారెలు చేస్తాం, నచ్చుకుంటూ పోతాం, నెత్తి మీద తీసుకుపోతాం.
8 గోత్రాల పూజారులను గౌరవంగా కలుస్తారు ఆదివాసీలు. ఇళ్లకు తిరిగి వెళ్తున్న టైంలో పూజారులు ఎదురుపడితే తమకు తోచిన స్థాయిలో కానుకలు సమర్పించుకుంటారు. మార్గమధ్యంలో ఏ గ్రామంలోనూ ఎదురుపడ్డా కానుకలివ్వడం ఆదివాసుల ఆచారం. నెల రోజుల పాటు జరిగే జంగూబాయి ఉత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. తెలంగాణ, మహారాష్ట్రకి చెందిన పలువురు కమిటీ సభ్యులు జాతర నిర్వహణ చూస్తుంటారు. అక్కడికొచ్చే భక్తులకు భోజనం, మంచినీళ్ల సౌకర్యాలను కమిటీ సభ్యులే చూసుకుంటారు. జంగూబాయి క్షేత్రానికి చేరుకోవాలంటే నానా కష్టాలు పడాల్సిందే. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మహారాష్ట్ర మీదుగా ఎటువైపు నుండి వెళ్లినా రోడ్డు సౌకర్యం లేదు. కొండలెక్కుతూ, గుట్టలు దిగుతూ, నదుల్ని దాటుతూ వెళ్లాల్సి ఉంటుంది. నేటికీ ఆ ప్రాంతానికి బస్సు వెళ్లే సౌకర్యం లేదు. ఎడ్లబండ్లు, ఆటోలు, జీపుల్లోనే అమ్మవారి క్షేత్రానికి చేరుకుంటారు. కనీస సౌకర్యాల్లేక నానావస్థలు పడాల్సిందే. వంటలు చేసుకోవడానికి చిన్న చిన్న రేకుల షెడ్లు అక్కడక్కడా ఉన్నప్పటికీ బస చేయాలంటే మాత్రం కష్టాలే. రోడ్లు అభివృద్ధి చేద్దామన్నా అటవీ చట్టాలు అడ్డం పడుతున్నాయి. ఈరోజు జంగుబాయి దేవస్థానంకి మేము ఇక్కడ పూజ చేయడానికి వచ్చినాము. ఎందుకంటే ఇది మాకు ఆదివాసులకు చాలా గొప్ప దేవత ఇది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ట్రైబల్స్, మనకి ఆదివాసులు ఎప్పుడు ప్రతి సంవత్సరము పుష్యమాసంలో 15 రోజులు ఇక్కడ భక్తి శ్రద్ధతో చాలా మంచిగా జరుపుకుంటారు అన్నమాట. అయితే మళ్ళీ ఇంకా ఇక్కడికి కొంతమంది ఇక్కడ రావడం కుదరకపోతే కూడా వాళ్ళ పల్లెలలో కూడా ఈ యొక్క పూజను చాలా గొప్పగా చేసుకుంటారు. ప్రతి సంవత్సరం వస్తుంటారు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం కొంచెం దృష్టి పెట్టి ఏం చేయాలంటే దీనికి కొంచెం మాకు రావడానికి కానీ ఇట్లా రోడ్స్ కానీ అట్లాంటి చాలా ఇంకా గొప్పగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆదివాసుల దేవత అయినటువంటి జంగుబాయి దేవత గుడిని చాలా గొప్పగా ఇంకా ఇక్కడ అన్ని స్థాపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అడవి బిడ్డల జీవితాలు ప్రకృతితోనే మమేకమై ఉంటాయి. వాళ్లు చేసే ప్రతి తంతు ప్రకృతితో ముడిపడి ఉంటుంది. పుష్యమాసంలో ఆదివాసులు చేసే ప్రతి పూజలు, జాతరలకు ఏదో ఒక విశిష్టత ఉంటుంది. అందులో ప్రముఖమైందే ఈ జంగూబాయి జాతర. ఆదివాసీల శక్తి పీఠంగా కొల్చబడే జంగూబాయి దేవస్థానానికి సంబంధించిన విశిష్టతలు, ఇంతటి ప్రాముఖ్యత కలిగిన దేవస్థానానికి ఒక్క తెలంగాణనే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రతి ఏటా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అమ్మవారు విరాజిల్లుతుండటంతో ఏటా భక్తుల సంఖ్య కూడా అదే రేంజ్లో పెరుగుతుంది. ప్రభుత్వం ఈ పుణ్యక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇక్కడ ఆదివాసులు కోరుతున్నారు. ఇంతటి మహిమలు గల తల్లిని మీరు దర్శించండి, పునీతులు కండి. కెమెరా పర్సన్తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, జంగూబాయి దేవస్థానం నుంచి.